नमस्ते श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्ये राहुवे केतवे नमः। మనం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా జనవరి 2023 మాసానికి గాను మాస ఫలితాలు, ఈ మాస ఫలితాలు మరి ఈ మాసంలో ప్రతి ఒక్కరి యొక్క గ్రహగతులను బట్టి మారుతున్నటువంటి గ్రహాల స్థితిని బట్టి జరిగేటువంటి గోచారం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది, అందులో వివాహ విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎలా ఉంటుంది, అలాగే ఇంట్లోని అనుకూలత భార్యాభర్తల మధ్య సయోధ్య సంతానంతో సత్సంబంధాలు సమాజంతో ఎలా ఉంటారు, ఇలాంటి అనేక విషయాల్లో మనకున్నటువంటి గ్రహగతుల రీత్యా ఎలా ఉంటే ఏమవుతుంది, ఇలా ఉండకుండా ఇలా అంటే గ్రహస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి ఆరాధన చేయాలి అనేటువంటిది చెప్పుకోవడమే. అయితే మరి ఈ మాసం గాను గ్రహస్థితి ఎలా ఉంది, మరి గ్రహస్థితిని బట్టి మన యొక్క గోచార ఫలితాలు చెప్పుకుంటాం. కాబట్టి ముందుగా గ్రహస్థితి, మేషరాశిలో రాహు, అలాగే వృషభ రాశిలో వక్రించినటువంటి కుజుడు, ఇక మరి తులారాశిలో కేతువు, చెప్పాలి అంటే రవి, ధనస్సు రాశిలో ఉన్నటువంటి రవి 15వ మకర రాశిలోకి మారుతాడు. అలాగే 16వ తారీఖు శుక్రుడు మరి ధనస్సు నుండి మకరంలోకి మారుతాడు. 18వ శని కుంభంలోకి, అంటే మకరం నుండి కుంభంలోకి మారుతాడు. అట్లాగే 23వ తారీఖు శుక్రుడు కుంభంలోకి వస్తాడు. ఇది గ్రహస్థితి. మరి ఇలాంటి స్థితిలో గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క ఈ మార్పు వల్ల ఈ నెలలో ఒక్కొక్క రాశి వారికి, అంటే ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు, చతుర్థంలో మరి శని శుక్రులు, పంచమంలో గురువు. ఇలా కనిపిస్తున్నటువంటి స్థితిలో ముఖ్యంగా చెప్పాలంటే చక్కటి వాక్ పటిమ ఉంటుంది, చక్కగా అందరితో కూడా వీళ్ళు ఒక అంటే అథెంటిక్గా మాట్లాడగలుగుతారు, వీరు మాట్లాడింది తప్పకుండా అందరూ ఒప్పుకుంటారు. రవికి ఉండేటువంటి ఆ కమాండింగ్ నేచర్తో చక్కగా ఎవరితో ఏది మాట్లాడినా కూడా అది నిజమే అని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటుంది, అంటే అంతటి వాక్ వైభవం కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు ఈ మాసమంతా కూడా. తదుపరి మరి గృహస్థానం ఏదైతే ఉందో అక్కడ శుక్ర శని కలిసి ఉంది. కొంచెం చెప్పాలి అంటే సంతానంతో అంత సత్సంబంధం లేకపోయినప్పటికీ కుటుంబంలో శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల బాగుంటుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు వల్ల పిల్లలకి చదువులో, ఆరోగ్యంలో, ఉద్యోగంలో, వివాహంలో, మిగతా ఏ వ్యవస్థలో అయినా వారికి అన్ని రకాలైనటువంటి పురోగతి ఉంటుంది. కొత్తగా ఇప్పటి వరకు సంతానం లేనివారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తే చక్కటి సంతానం కలిగేటువంటి మంచి అవకాశం ఉన్నటువంటి మాసంగా ఈ మాసాన్ని వృశ్చిక రాశి వారికి చెప్పచ్చు. ఇక అలాగే కొంత అనారోగ్యం, 6లో ఉన్నటువంటి రాహు మూలంగా మనం గబుక్కున మాట్లాడినప్పుడు ఎవరైనా శత్రువులని వాళ్ళని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చక్కగా ఎవరితో మాట్లాడినా మనకు ఎంత అవసరం ఉందో అంతవరకే మాట్లాడుతూ ఉన్నట్టయితే బాగుంటుంది. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల కొంత అప్పుడప్పుడు అనుకోని చికాకులు చింతలు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని కొంచెం సమన్వయం చేసుకున్నట్టయితే, కొంచెం జాగ్రత్తగా మాట్లాడినట్టయితే ఆ గొడవ లేకుండా సుఖంగా, అంటే ఏ గొడవ లేకుండా భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడ్డట్టయితే మిగతా అన్ని విషయాల్లో కూడా చక్కగా ఉండేటువంటి స్థితి కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏంటంటే వారు ఏది చెప్పినా 10 మంది నమ్ముతారు, వింటారు. కాబట్టి ఈ నమ్మకాన్ని వినేటువంటి స్థితిని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోవాలి. వాళ్ళు చేయాలనుకున్నటువంటి వ్యాపార వ్యవస్థ కానీ, ఉద్యోగ వ్యవస్థ కానీ, వారు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో దీన్ని సానుకూలంగా చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్పనైనటువంటి శక్తి ఏంటంటే వీరికి ఉన్నటువంటి వీరు మాట్లాడేటువంటి స్థితి. కాబట్టి ఈ మాట్లాడేటువంటి మాట ఒక విలువైనటువంటిదిగా, నిజమైనటువంటిదిగా, సత్యపదమైనటువంటిదిగా ఉన్నట్టయితే తప్పకుండా అన్ని రంగాల్లో వీరు వృద్ధి చెందుతారు. ఇక అటుంచి సంతానం నుండి అన్ని రకాల ఆనందం కలుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి ఆనందము అలాగే కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసరికి అంటే కుటుంబంలో ఉన్నటువంటి శుక్రుని మూలంగా జరిగేటువంటి దాంట్లో ఉన్న శని కొంత నిదానము నెమ్మదితత్వం ఇది కలిగిస్తుంటాడు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కొన్ని పనులు చేయాలనుకున్నటువంటి దాన్ని అప్పటికప్పుడు కొంత మనం స్పీడ్ అప్ చేసుకుంటే బాగుంటుంది ఈ విషయం అయితే ఏంటంటే ఈ రాశిలో శని శుక్రుడితో కలవడం అన్నది 15 రోజుల తర్వాత కలుస్తాడు కాబట్టి మొదటి 15 రోజులు ఒకలాగా తర్వాతి 15 రోజులు ఒకలాగా ఉంటుంది మొదటి 15 రోజులు అద్భుతంగా ఉంటుంది తర్వాతి 15 రోజులు కొద్దిగా నత్తనడకలాగా ఉంటుంది ఈ శుక్రుడిలో కలిసినటువంటిది అంటే మొదటి 15 రోజులు కుటుంబంలో అన్ని రకాలైనటువంటి సహకారాలు కుటుంబంలో మనకు ఆరోగ్యానికి కావాల్సిన అన్ని విషయాలు బాగుంటాయి తదుపరి 15 రోజుల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు శనిగ్రహ యొక్క ఆరాధన చేస్తూ ఇష్టదేవత ఆరాధన చేసినట్టయితే ఈ చిన్న నష్టం కష్టం లేకుండా హాయిగా ఉండగలుగుతారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచారరీత్యా చెప్పుకున్నటువంటివి గోచారరీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకొని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటాను కోట్ల జనమందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి ఆ యుతులను బట్టి దృష్టులను బట్టి ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ స్థితిలో గోచారరీత్యా మీరు చెప్పింది ఇది కాదు ఇంతమందికి కలవలేదు మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు గోచారరీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక 40-50% మాత్రమే మనకు తెలుస్తుంది మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి ఏ దశలు గడిచిపోయాయి ఏ దశలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టిలు ఎలా ఉన్నాయి యుతి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలిస్తే సంతోషం తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు ఏ గ్రహానికి శాంతి చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం 50% ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది కాబట్టి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి ఏ జాగ్రత్తను తీసుకోవాలి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దేవతల యొక్క కరుణ ఉండాలి కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాశుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ ఈ వారమా ఈ నెలనా ఈ పక్షమా ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం పంచభూతాలు అని చెప్తాం పంచభూతాల సహకారం ఉండాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఎలాగ ఉంటామో అలాగే ఉంటాం కాబట్టి ఈ గోచార రీత్యా ఇది తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మజాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం అది తెలిసా సంతోషం తెలియదా ఏదైనా జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళతామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమవేదంగా చెప్పేటువంటి జ్యోతిష్యాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి అంతే గౌరవాన్ని ఇచ్చి అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్తే